Raptor Copper. So yeah guys, ఈ 10 డేస్ ఆఫ్ ఈ మ్యాచ్ లో టిపిఎల్ మ్యాచ్ లో డాక్టర్ కాపర్ వాళ్ళు ఇక్కడ స్టాల్ పెట్టి ఈవెన్ దీస్ గైస్ ఆర్ సపోర్టింగ్ అస్. అండ్ యా నేను వాడుతున్నాను, ఇది నా బాటిల్, మా ఇంట్లో నుంచి తెచ్చిన బాటిల్, ఐఎమ్ యూజింగ్ దిస్ బాటిల్. సో దిస్ ఇస్ రియలీ వెరీ గుడ్ ఫర్ మై హెల్త్ అని చెప్పి షూట్స్ లో అక్కడ కూడా బయట వాటర్ తాగు దీంట్లో పోసుకుని తాగు అని చెప్పి చెప్పారు. సో దీని గురించి వి హావ్ స్టాల్ లో ఒక పర్సన్ ఉన్నారు, విల్ టాక్ టు హిమ్. ఓకే, డాక్టర్ కాపర్, ఇది 100% ప్యూర్ కాపర్. ఇదేంటంటే మనకి లోపల ఇది క్లీనింగ్ ప్రాసెస్ అనేది చాలా మంది యూజ్ చేస్తున్నారు, ప్లస్ చాలా మంది ఆఫీస్ కూడా కాల్ చేస్తుంటారు, దీనివల్ల చాలా బెనిఫిట్స్ వచ్చాయండి మాకు, 100% హెల్త్ కూడా క్యూర్ అయిందని చాలా మంది చెప్తున్నారు. కానీ క్లీనింగ్ ప్రాసెస్ అనేది చాలా మంది ఇది ఇబ్బందిగా ఉంది అది ఇది అంటున్నారు. క్లీనింగ్ ప్రాసెస్ అనేది చాలా ఈజీ బయట అనేది హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే దీనివల్ల క్యాన్సర్ అండ్ ఊబకాయం అండ్ స్టోన్స్ అండ్ ఉమెన్స్ మెన్స్ట్రుయేషన్ సంథింగ్ అండ్ అదర్ ఎక్సెట్రా ఎక్సెట్రా హెల్త్ ఇష్యూస్ అన్నీ క్యూర్ అవుతాయి. అండ్ క్లీనింగ్ ప్రాసెస్ అనేది మెయిన్. క్లీనింగ్ ప్రాసెస్ అంటే చాలామంది ఇది కష్టం అనుకుంటున్నారు, కానీ ఇందులో బయట ఏమైనా స్క్రబ్స్ కానీ ఏమైనా యూజ్ చేయకుండా, చింతపండు ఏం యూజ్ చేయకుండా ఓన్లీ వెట్ క్లాత్ యూజ్ చేయాలి. బయట లోపల మాత్రం 2 pinches ఆఫ్ సాల్ట్ అండ్ లెమన్ అండ్ వామ్ వాటర్ వేసి షేక్ చేసి 1/2 hour పక్కన పెట్టేయాలి. 1/2 hour పక్కన పెట్టేసిన తర్వాత ఆ లోపల ఉన్న కిలం అంటారు బ్లాక్ ఉంటుంది కదా, అదంతా పోతుంది. పోయిన తర్వాత మళ్ళీ తర్వాత వాటర్ పోసేసి నార్మల్ వాటర్ వేసి షేక్ చేస్తే మళ్ళీ నార్మల్ అయిపోతుంది. వీక్లీ వన్స్ అలా క్లోజ్ అలా చేసుకుంటే బాగుంటుంది. ఇది 100% ప్యూర్ కాపర్ అండి మనకి, ఇది అందరూ హెల్త్ బెనిఫిట్స్ కోసం ఇది యూజ్ చేయడం వల్ల మంచిది అన్నమాట. వావ్, దట్స్ ఆసమ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియోని నేను రికార్డ్ చేయించి మా మేడికి చూపిస్తాను, సో దట్ అది ఎలా వాష్ చేయాలి అనేది ఈ వీడియో చేసి కంపల్సరీగా మళ్ళీ వాష్ చేస్తుంది. సో యా, ఇప్పుడు నాతో ఉన్నారు కలీం పర్వేష్ గారు, గ్లోబల్ సోషల్ వెల్ఫేర్ ఫౌండేషన్ నుంచి వచ్చారండి ఈయన. సో పర్వేష్ గారు, సో చెప్పండి, యూ ఆర్ హియర్ ఆన్ దిస్ టిపిఎల్ సీజన్ 2 ఫైనల్ మ్యాచ్, సో హౌ యూ ఫీలింగ్ అండ్ దీనికి టిపిఎల్ గురించి మీ మాటల్లో. నేను 2015 చూశాను టిపిఎల్ గురించి. మన ఎంజీఆర్ అన్న చాలా గొప్పగా ఈ తెలంగాణ బిడ్డల్ని వాళ్ళ టాలెంట్ బయట తీస్తానికి ప్రతి జిల్లాకి వెళ్ళి స్వయంగా అతను ఒక్కొక్క ఊరికి వెళ్ళి వాళ్లకు చూడడం, వాళ్లకు సెలెక్షన్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చి ఒక మంచి అవకాశం ఇచ్చి ఆ పిల్లలకి మ్యాక్సిమంగా లాస్ట్ ఇయర్ చూశాను నేను, రంగారెడ్డి చాలా టఫ్గా ఆడింది. ఈసారి కూడా చూశాను రంగారెడ్డితో మన కరీంనగర్ కూడా చాలా టఫ్గా ఒక అది చాలా గొప్పతనం సూపర్ ఓవర్లో రావడం. కానీ బ్రహ్మాండంగా హ్యాట్స్ ఆఫ్ అనికి ఎంజీఆర్ అన్నకి. ఈ టిపిఎల్ గురించి చెప్పిన ఎంత చెప్పినా తక్కువ, ఎందుకంటే 10 జిల్లాలకి సంబంధించిన మొత్తం ఆటగాళ్ళు ఒక స్టేజ్ మీదకి వచ్చి ఐపీఎల్ లెవెల్లో వెళ్తున్నారంటే వాళ్ళకు చాలా నేను కంగ్రాట్స్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. యా, దట్స్ రియలీ ట్రూ అండి, ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి చాలా మంది ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకుని తీసుకురావడం అండ్ వాళ్ళకి ఇది ఒక ప్లాట్ఫామ్గా చూపించి వాళ్ళని ఇక్కడ ఆడిపించడం అనేది రియలీ గ్రేట్ అండి. అండ్ దిస్ ఇస్ లైక్ దట్ ఈస్ రియలీ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ టు ఎవ్రీ వన్ అండి. సో యా, టిపిఎల్ ఎవరైతే మన టిపిఎల్ హ్యాండిల్ చేస్తున్న మన్నా గోవర్ధన్ రెడ్డి గారికి రియలీ హ్యాట్స్ ఆఫ్. అండ్ యా, దీన్ని సపోర్ట్ చేస్తున్న మన మేనేజింగ్ డైరెక్టర్ దేవేందర్ గారు అండ్ సుమంత్ రావు గారు అండ్ ఆల్సో అవర్ సిఇఓ సునీల్ గారు, వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. బికాస్ ఆఫ్ దీస్ గైస్, రియలీ ఆఫ్ దీస్ గైస్ వీఆర్ హియర్, ద టిపిఎల్ సీజన్ 2 ఇస్ హియర్. అండ్ ఇప్పటిదాకా చాలా చూసాము, చాలా మ్యాచెస్ అయ్యాయి, చాలా మంది ఆడారు, సూపర్గా ఆడారు. అండ్ ఎవరు గెలుస్తారు అని ఇప్పుడు టెన్షన్ స్టార్ట్ అయింది, ద బెస్ట్ మ్యాచెస్ అన్ని చూసాము. సో ఇప్పుడు మనం ఎవరు గెలుస్తారు, ఎవరు ఎంత ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు, ఇవన్నీ మనం క్రౌడ్ తో మాట్లాడేసేద్దాం. ఆప్ యే టిపిఎల్ మే ఆప్ దేఖ్ రహే యే మ్యాచ్, కైసా లగ్ రహా హై ఆప్, అండ్ హౌ ఇస్ ఎవ్రీథింగ్ హియర్? వెరీ నైస్, బహుత్ హీ అచ్చా మజా ఆ రహా హై యహాన్ పే క్రికెట్ దేఖ్నే కా, जो है बहुत ही अच्छा ऑर्गेनाइज करा है चेयरमैन साहब हमारे मन्ने गोवर्धन रेड्डी साहब, और जो है तमाम लोग जो है अच्छा ऑर्गेनाइजर करा है. ऐसे टीपीएल जो है कराए तो जो है आगे जो है बच्चों का फ्यूचर अच्छा होता, वो लोग भी जो है कहाँ पे खेलना, बड़े बड़े जो है आईपीएल जो है नहीं खेल सकते. हैदराबाद में ये जो तेलंगाना में जो स्टार्ट करा है जो मन्ने गोवर्धन रेड्डी, बहुत ही अच्छा काम करे कि नए न्यू जनरेशन को जो है ये टैलेंट बताने का मौका मिलता है. ये लोग यहाँ पे खेलेंगे, ये लोग जो है परफॉर्मेंस दिखाएंगे तो कोई जो है टीवी पे देख भी सकता है लोग सेलेक्टर्स, अरे भाई अच्छा खेल रहा नहीं, बॉलिंग अच्छी दा रहा, बैटिंग अच्छी कर रहा, तो ये लोग किधर भी सेलेक्ट हो सकते हैं ऐसा. अब जैसा कि मोहम्मद सिराज जो फसलान सर के है, ऐसे जो है छोटे मैचेस खेल के जो है बिग, अभी तक जो है बिग एकदम बड़ा नाम हो गया है.
तो ऐसे एक आध दो जने क्लिक हो जाते हैं, अच्छा है खिलाना। దట్స్ సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అదండి, సో నిజంగా ఇలా చూసుకుంటూ పోతే చాలా మంది బెస్ట్ ప్లేయర్స్ మన ముందుకు వస్తున్నారు. అండ్ యా, దే ఆర్ రియలీ డూయింగ్ ఇట్ రియలీ వెరీ గుడ్. అండ్ మనం కూడా మ్యాచ్ చూస్తున్నాము, ఎలా ఆడుతున్నారు, ఎలా చేస్తున్నారు, ఎవరు సిక్స్లు కొడుతున్నారు, ఎవరు ఫోర్లు కొడుతున్నారు, ఎన్ని వికెట్లు తీస్తున్నారు, ఇప్పటిదాకా మ్యాచెస్ చూస్తే తెలిసిపోతుంది. సో యా, ఐఎమ్ సో ఎగ్జైటెడ్. ఏం జరుగుతుంది అనేది నాకు చూడాలని ఉంది, మీకు కూడా చూడాలని ఉంది కదా. So yeah, before I close this, over to commentary box.